ఇంతింత రమ్మంటే ఇల్లంత వచ్చినట్టు అసలు ఈ తెలుగు తమ్ములలోళ్ళేందో అర్థం కాకుండా పోతున్నది. నిరసన తెలుపుకుంటే ఎవరొద్దన్నారు గానీ ఇగో ఇట్లా మెట్రోలకు ఎక్కి రోడ్ల మీదకి వచ్చి జనాలను ఇబ్బంది పెట్టే పనులు ఆగం చేసుడు ఏం తరీక? ఎంతకన్నా ఓపిక పడతారు జనాలు? అసలు ఊకుంటారా ఇట్లా రోజు రోజుకు మీది మీదకి వస్తుంటే? తిమ్మి తీసి తిక్క తిట్ల దండకం అందుకుంటారు. ఇగో ఈడగదే జరుగుతున్నది. ఇలాదో మెట్రోలు ముంగట వేసుకురుగా తెలుగు తమ్ముళ్ళు, మెట్రోలో జనాలు మస్తు ఇబ్బంది పడ్డారు. అసలు వీళ్ళ టార్చర్ కూడా తట్టుకోలేక మెట్రోనే బంద్ పెట్టిరంటే అర్థం చేసుకోవచ్చు కథ ఎట్లున్నదో. చూసి చూసికి పెద్ద మనిషికి ఎంత యాస్టకు వచ్చిందో ఏమో. కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని ఆపుకుంటా బుస్సు మన ఒకసారి వంగిండు. అసలు ఏందమ్మా మీ లొల్లి, మీ బాధ ఏందో? మీరు పడక మాయంబడిపడ్డారు. సాగకుంటా బతకకుంటా దినా మీద ఒక రామండమైందని గట్టిగా వేసుకున్నాడు. ఇక ఈ అక్కలూరుగా ఇంట్లో ఆమె టీడీపీ లీడర్ జ్యోత్స్న ఉందట. ఏమమ్మా ఏం లొల్లి మీద అని పెద్ద మంచి ముఖం మీద అడిగే వరకల జ్యోత్స్నకు మస్తు కోపం వచ్చినట్టున్నది. ఏందయ్యా మేము ఇడనే చేస్తాము, నాది కూడా తెలంగాణ అంటుంటే ఇంకింత కోపానికి వచ్చిన పెద్ద మనిషిగా తెలంగాణ బాగానే దీర్ఘకాలం తీసి చెప్పుకుంటున్నావు గానీ ఇదే మన తెలంగాణ గురించి చేస్తున్నావా తల్లి? మీకు మరీ ఆంధ్ర మీద అంత ప్రేమ ఉంటే పోయి ఆడ చేసుకోర్రి, జగన్ మీద కోపం ఉంటే పోయి ఆయన అనుకోర్రి అని అనే వరకల పక్కకున్న కూడా శబ్బాస్ అన్నారట. ఏమన్నా గానీ మస్తు కొట్లానే కాక అని పొగిడిర్రట. ఇక వీళ్ళు వినేటట్టు లేరని జోత్స్నక్క బ్యాచ్ వాళ్ళు ఆడికెళ్ళి తట్టా బుట్టా చదువుకొని పోయిర్రట. నిజంగా ఏందక్క మాకి తలకాయ నొప్పి? నిరసన తెప్పితే అవతలకి ఇబ్బంది జరగకుండా తెలిపాలి గానీ మీరేంది మా పనులన్నాగం చేస్తున్నారు? ఇప్పటికైనా జర నిరసన నిరసన లెక్క చేయుర్రి, లేకపోతే ఇసుంటి గుణపాఠాలు తప్పో మరి.